ఈవినింగ్ దోస్తు ఎట్లున్నారు హాయ్ హలో సో ఇవాళ ఫ్రైడే అంటే ఫుల్ 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 టు మస్తీ మస్తీ ఫన్ డే అన్నమాట అంటే ఫ్రైడే కదా సో ఇవాళ నేను ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చిన ఆయన రైటర్ సింగర్ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నెన్నో అనమాట కాకపోతే కొంచెం కహానిలో ట్విస్ట్ ఏంటంటే మన హైదరాబాద్ అంటే ఏం గుర్తొస్తుంది మనకి బోనాలు బోనాలలో ఏమన్నా ఉంటుందా ఒక్కటే పాటలు ఒక్కటే డాన్సులు కదా సో ఆ పాటలు రాస్తాడనమాట ఇంకా ఒక పాట ఉంటుంది ఆ పాట అయితే చిన్నపిల్లలు 1 ఇయర్ పిల్లలు కూడా ఆ పాట వింటుంటే ఇక మనకి ఇట్లా స్టెప్స్ ఇట్లా పోతుంటే ఇంకా గల్లీ నుంచి స్టార్ హోటల్ వరకు ప్రతి ఒక్కరు ఆ పాటను చూసి అసలు ఎవరు నేను ఇదా ఇదా అని ఏం గుర్తుండదు ఫుల్ టూ లేచి తీర్మాన్ ఆడుడే అనమాట సో మాయాదారి మై సమ్మ సూపర్ సాంగ్ కదా సో ప్లీజ్ వెల్కమ్ యువర్ బాడీని తెలుసా నేను కల్పిస్తాను మిమ్మల్ని హీ ఈస్ ఏ క్లెమెన్ ప్లీజ్ వెల్కమ్ మై గెస్ట్ టు నైట్ క్లెమెన్ గారు ఎట్లున్నారు నమస్తే సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అసలు అందరు ఆ పాటను ఎంత ఎంత ఎంజాయ్ చేస్తారు కదా సో చూడండి ఈయననే మన క్లెమెన్ అన్న పాట వాడిన ఒక్కసారి మనం ఆ పాటతో స్టార్ట్ పెడదామా మాయదారి మైసమ్మా మనము మైసారం పోదామే మైసమ్మా మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మ నన్ను గాబరబెట్టి నన్ను గాబరబెట్టి గయబుగాకే మైసమ్మా జరా పరేషాని జయ్యకే మైసమ్మా మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా పాట అసలు అసలు మైసమ్మారు యాక్చువల్గా దీని కాన్సెప్ట్ వేరండి చాలామంది దీన్ని దేవుడి పాట అనుకుంటారు కానీ ఇది నేను సపరేట్గా దీన్ని విపంచి స్టూడియోలో లింగరాజు గారు అని ఒక సింగర్ ఉన్నారు ఆయన గారు ఈ పాటని తీసుకొచ్చారు ఈ ట్యూన్ని వేరే విధంగా అయితే నేనేం చేశానంటే అది రిజెక్ట్ చేసేసారు ప్రొడ్యూసర్ గారు ఈ బాగాలేదు ఈ పాట అసలు దీనికి తలా తోక మొండం లేదు తీసేయండి అని చెప్తే నేను అన్నాను ఈ ట్యూన్ బాగుందండి ఈ ట్యూన్ మీద మనం వేరే విధంగా రాస్తే బాగుంటుందని అప్పుడు హాఫ్ అన్ అవర్లో అనుకుంటాను నేను ఆ పాటను రెడీ చేశాను అంటే మన తెలంగాణ బోనాలకు సంబంధించినటువంటి ఈ ఊర్లలో ఉన్న వాళ్ళందరి మైసమ్మ ఎల్లమ్మ పోషమ్మ అని ఉంటాయి ఆ ఒక అమ్మాయిని ఇమాజిన్ చేసుకుని ఒక జాతరకు పోయిన సందర్భంలో అమ్మాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి ఉండవు జాతరకు పోయే స్తోమత ఉండదు ఉండని సమయంలో వాళ్ళ భర్త గారు పొద్దున పొద్దున పొలానికి వెళ్ళి దున్నుతుంటే ఆయనకు బంగారం దొరుకుతుంది అనమాట ఆ బంగారాన్ని అమ్మి నీకు 10 గజాల మల్లెపూలు తెస్తా నీకు మంచి పట్టు చీర తెస్తా నడు మనం జాతరకి వెళ్దాం కాన్సెప్ట్ అది అయితే ఏ ముహూర్తాన రాశారు మీరు ఇది అంటే ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది కదా యా నేను కూడా అనుకోలేదు యాక్చువల్ గా ఈ పాట ఎంత ప్రజాదరణ పొందుతుంది ఈ రోజు పబ్బుల్లో క్లబ్బుల్లో ఇంటర్నేషనల్ హిట్ అయిపోయింది పాట రాసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇది 90లో రాశానండి నేను ఓకే 90 అంటే ఇప్పుడు 23 ఇయర్స్ అనుకోండి వావ్ 23 ఇయర్స్ నుంచి స్టార్ట్ అన్ని జనరేషన్స్ అయినా గానీ ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా దానికి ఫుల్ డాన్స్ అంటారు అది హ్యాట్స్ ఆఫ్ టు యు అసలు సూపర్ అమ్మాల ఏడ పుట్టిన మన ఇక్కడేనా హైదరాబాద్ యా పక్క నేను పుట్టింది ఇక్కడేనండి కానీ మాది ప్రాపర్ తమిళనాడు అండి నేను తమిళియన్స్ అయితే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో కాబట్టి నాకు ఆ స్లాంగ్ వచ్చేసింది అది రావడంతో నేను స్కూల్ నుంచే నేను ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాడిని అన్ని ఈ కల్చరల్ యాక్టివిటీస్లో అన్నిట్లో ఉండేవాడిని నేను స్కూల్లో అయితే అప్పుడు నేను చిన్నగా ఒక పాట రాశాను మా తెలుగు మాస్టర్ గారు చెప్పారు పాట కావాలబ్బా ఇట్లా ఉందని చెప్తే నేను అప్పుడు పట్టు పట్టు రబాయి పట్టు వలేసి బాగా పట్టు కలేసి బాగా సుట్టు హోయ్ హో హాయ్ సో హాయ్ లేసా హోయ్ హో హాయ్ సో ఇది ఒక ఈ చేపల వాళ్ళ గురించి రాసేవాడు డాన్స్కి ఓకే అప్పుడు ఆయన స్కూల్లో అప్పుడు మా మాస్టర్ అన్నారు నువ్వు ఇంత బాగా రాస్తున్నావు నువ్వు రాబోయే రోజుల్లో మంచి రైటర్ అవుతావరా అను అన్నాడు మా వెంకటప్పయ్య సార్ అప్పుడు ఏ క్లాస్ ఉండే మీరు నేను అప్పుడు 7th లో ఉన్నానండి గ్రేట్ 7th క్లాస్ లో అయితే మా వెంకటప్పయ్య గారు అన్నారు ఆయన అన్న వాక్ నిజమైంది అది ఓకే సో దట్ వాస్ యువర్ ఫస్ట్ yes దట్ ఇస్ మై 7th క్లాస్ ఉన్నప్పుడు అంతక ముందు ఎప్పుడన్నా అట్లా ఉన్న పాటల్ని కవితలు రాసేవాడిని నేను ప్రేమించు ప్రేమకై జీవించు సేవకై అందరి హృదయాల చిరుదీపమై మంచికి ప్రతిరూపమై
ఇలాంటి చిన్న చిన్న కవితలు రాసేవాడిని నేను. అలా దీంట్లో నాకు ఆ భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ తప్పిస్తే నేను ఎక్కడ నేర్చుకోలేదు. నాకు సంగీత పరిజ్ఞానం కూడా లేదు, జీరో. నాకు సరిగమ పదనిసలు తెలియదు, తాళం తెలియదు. మీరే ఒక స్క్రిప్ట్ మీద ఏదైనా ఒక సబ్జెక్ట్ రాసిస్తే దాన్ని ట్యూన్ చేసేస్తాను అప్పటికప్పుడే, దాన్ని బీజిఎంస్ వేసేసి దానికి మ్యూజిక్ ఎక్కడెక్కడ ఏ పాటలో ఎలా ఉండాలి, ఆ ఏ ఇన్స్ట్రుమెంట్ పెడితే ఆ పాటకి కిక్ బాగుంటుందని చెప్పి నేనే చేస్తాను మొత్తం. ఇప్పుడు నేను నియర్ అబౌట్ ఒక 3000 అబౌ సాంగ్స్ నేను రాసి స్వయంగా పాడి దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేసిన అన్ని నా పాటలకు నేనే చేసుకుంటాను వితౌట్ ఎనీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. గ్రేట్. అసలు అంటే పుట్టినప్పటి నుంచి వచ్చినట్టుంది అసలు టాలెంట్. బై బర్త్ అంటే గాడ్ గిఫ్ట్. అలా గాడ్ గిఫ్ట్. మనకు కాలర్ వచ్చిందంట, చూద్దాం. హలో. హలో. హాయ్, ఎవరు? రాజు అండి. రాజు గారు, వేర్ కిల్ కాలింగ్స్? ఎక్కడి నుంచి కాల్? రాంచరపురం అండి. ఏం చేస్తుంటారు? చదువుకుంటారు అండి. ఇంటర్ చదివించా? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే, ఏంటి సంగతులు? బాగున్నారా మేడం? సూపర్ డూపర్. మీరు? అంతేనా? అందరి ఫేవరెట్ అదే. మీకేదన్నా మీకోసం ఇంకా మంచి మంచి పాటలు పాడుతుంటాము, చూడండి, ఎంజాయ్ చేయండి. ఆడ టీవీ ముందు కూర్చొని డాన్స్ ఆడాలి మళ్ళా, లేకపోతే వాడం. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, టేక్ కేర్, బై బై. సో మీరు తమిళీస్ అన్నారు కదా, మళ్ళీ తెలుగు ఇంత మంచిగా ఎట్లా రాసిండ్రు? అంటే నేను చదువుకున్న తెలుగు మీడియం అండి. మా నాన్నగారు రైల్వేలో వర్క్ చేసేవారు, అంటే ఆ రోజుల్లో నాకు రైల్వే స్కూల్స్ ఉండేవి మాకు. ఆ రైల్వే స్కూల్లో తెలుగు మీడియమే, ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు. ఆ రైల్వే స్కూల్లో నన్ను వేసేసారు, అలాగే ఆ తెలుగు ఇదైపోయింది. ఇంకా హైదరాబాద్ మీరు అంటే ఇక్కడ బాన్ అండ్ బాటప్ కాబట్టి చిన్నప్పటి నుంచి బోనాలు ఆ తీర్మార జాతరలో పెరిగింది కాబట్టి యూ హ్యాడ్ సంథింగ్ లైక్ నేను ఇట్లా చేయాలో ఒక రోజు పాటలు ఉండే నా మీకు? కరెక్ట్ అండి. అంటే మేము రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళము, మా ఇంటికి పక్కనే ఈ టెంపుల్స్ ఉండేవి, ఫుల్ జోష్ పాటలు. ప్రతి సంవత్సరము హార్న్స్ ఉండేవి, ఆ హారన్స్ లో పాటలు పెట్టేవాళ్ళు అప్పుడు. అప్పుడు ఆ పెద్దవాళ్ళు టి చలపతిరావు గారు, గణేష్ రావు గారు, ఎమ్మెల్యే నరసింహమూర్తి గారు, వాళ్ళ పాటలు వచ్చేవి. సో అప్పుడు ఎట్లాంటి పాటలు మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే, ఇది ఆయనది గణేష్ రావు గారు, సుట్టు సుక్కల చూడు నడుమ చంద్రుని చూడు ఊరూరు నీ చూడు బాజారు నీ చూడు పొతాలింగని చూడే ఓ మంకాళమ్మ పండగ సూచలు చూడే ఓ పోలేరమ్మ. ఈ పాటలు ఆయన ఇంకోటి హిట్ నెంబర్ పాపం కీర్తి శేషులు, ఆయన మొన్ననే చనిపోయారు. గణేష్ రావు గారు వెరీ గుడ్ ఫోక్ సింగర్, ఆయన వాయిస్ కూడా ఫోక్ పర్ఫెక్ట్గా టచ్ ఉండేది. ఆ పాటలు నేను వినేవాడిని. జిలేలమ్మ జిట్ట నా పైన ఓయె పిట్టు, జిలేలమ్మ జిట్ట నా పైన ఓయె పిట్టు, నా పావుల మీటాయి నా కొబ్బరి మీటాయి నీ కొప్పుల సారంగి నీ ఒళ్ళే వంకాయి, నాకెంత దుఃఖం పెడితివే జిలేలమ్మ జిట్ట, నా మనసు పాడు చేస్తివే జిలేలమ్మ జిట్ట. ఈ పాటలు విని అరే ఎంత బాగున్నాయి ఫోక్ సాంగ్స్. యాక్చువల్గా నేను లైట్ సాంగ్స్ అంటే బాగా ఇష్టపడేవాడిని, కానీ ఈ పాటలు కూడా నేను వినేవాడిని అప్పుడు. అప్పుడు ఏమైందంటే ఒక సంవత్సరం 1986లో అప్పుడు నేను మా కాలేజీలో నేను ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మోహన్ మోహన్ కృష్ణ అని మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు నేను ఒక పాట పాడాను. నేను ఆ పాట గురించి మిమ్మల్ని అడిగితే ఒక కాల్ తీసుకోండి. తప్పకుండా. హలో. 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 హాయ్, ఎవరు? జ్ఞానేశ్వర్ గారు, ఎట్లుండ్రు? నేను బాగున్నా మేడం. ఏం చేస్తుంటారు? నేను మేడం ఆఫీస్ అండి. కొల్వింగ్సా? అవునండి. సో ఎట్లున్నారు, హౌ వాజ్ యువర్ డే? బాగున్నానండి. బాగుండ్రా? ఇంకేంటి అన్ని అంటే అడగంగానే సీదా సీదా చెప్పేస్తుంది, ఇంకేం మాట్లాడారా? ఎక్స్ట్రా రేషన్ అయితే మాట్లాడుతున్నారు కదా, అంటే ఎప్పుడు అట్లానేనా? ఒకసారి మీరు మాట్లాడితే నేను వింటా. ఫస్ట్
అవునండి ఫైన్ అండి గణేష్ గారు సార్ మీ పాటలు చాలా బాగుంటాయండి థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ అండ్ పెద్ద పులి పాట ఇంకా సూపర్ అండి అది ఈశ్వర్ గారిది అండి అది నాది కాదు అండి సారీ అది తీసుకున్నాను సారీ మీకు మనం పాడదాము మన దోస్త్ కోసం జ్ఞానేశ్వర్ గారు మీకోసం మంచి పాట అయినుండ్రి టేక్ గుడ్ కేర్ బై బై సో మన దోస్త్ కోసం పెద్ద పులి పాట తప్పకుండా కత్తులు బల్లెము సేతబట్టి తుతుల తలలు మాలగట్టి కత్తులు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నకి నావమ్ము గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నకి నావమ్ము గండిపేట గండి మైసమ్మ సీటిల్ ఓవర్ కొట్టరా ఇంత మంచి వార్తంటే జోష్ ఎట్లా వస్తుంది మాకు కదా కొట్టాలి కదా అప్పుడే ఇంకా మీకు జోష్ సో అదేం పాట పాడినప్పుడు మీరు ఏదమ్మా అదేమండి మోహన్ మోహన్ అప్పుడు నేను ఫిలిం సాంగ్ పాడాను అది చల్తే చల్తే మేరే గీత యాద్ రఖనా కభీ అల్విదా నా కహనా కభీ అల్విదా నా కహనా ఈ పాట పాడాను వాళ్ళకి బాగా నచ్చింది పాపం వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే నాకు 87లో డిస్కో రికార్డింగ్ కంపెనీ అని ఒక రిప్యూటెడ్ కంపెనీ ఉంది అంటే డిస్కో యాదగిరిరావు గారు గన్నూరు యాదగిరిరావు గారు ఆయన వీళ్ళు మోహన్ మోహన్ కృష్ణ నా ప్రోగ్రాం అక్కడ చూసి నేను ఒక రోజు ఈ గణేష్ నిమజ్జనం ప్రోగ్రాంలో ట్యాంక్ బ్యాండ్ మీద వెళ్తున్నాను అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది గణేష్ రావు గారు ఎమ్మెల్యే నరసింహమూర్తి గారు టి చలపతిరావు గారు వింజమూరి గారు అందరూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు నేను ఆ లారీ పై నుంచి మోహన్ కృష్ణ గారికి హలో చేశాను చెప్తాను నేను ఇట్రా పిలిచాడు పిలిస్తే నేను దిగి వెళ్ళాను పాపం ఆయన నా కోసం రిక్వెస్ట్ చేశాడు వాళ్ళని బాబు చాలా బాగా పాడతాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అంటే సరే అప్పుడు నేను ఇంటర్ చేస్తున్నాను సెకండ్ ఇయర్ అయితే నన్ను పిలిచి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు పాపం పెద్దవాళ్ళు ఇవ్వగానే అప్పుడు నేను కొత్తగా పాట రాశాను పెద్ద చిక్కు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో పెద్ద చిక్కు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో ఇస్కూల్లా ఉంటుందో ఇష్టమైన పిల్ల ఈడు జోత్తేనేమో ఇంపుగుంది మల్ల ఇస్కూల్లో ఉంటుందో ఇష్టమైన పిల్ల ఈడు జోత్తేనేమో ఇంపుగుంది మల్ల చూసి చూసి ఒక్కరోజు లవ్ ఆడుతానంటే చూసి చూసి ఒక్కరోజు లవ్ ఆడుతానంటే అరే తగ్గు తగ్గు అంటుందిరో పిల్ల టైము లేదంటుందిరో టైం లేదంటుందిరో పిల్ల తప్పించుకుంటుందిరో ఈ పాట దానికి లిరిక్స్ కూడా మీరే రాశాను ఎందుకు రాశాను మీరు అట్లా పడ్డారా ఎప్పుడైనా లేదండి నేను చాలా అంటే నాకు అమ్మాయిలను చాలా భయం అంటే ఇంటర్లో మీ దోస్తులు అట్లా చేస్తుంటే మీరు ఊహించుకొని రాశారా ఓకే అంటే నేను ఎదుటి వాళ్ళని చూసానంటే నాకు అమ్మాయిలు అంటే ఫస్ట్ నుంచి భయం కానీ ఏమైనా పాట అది సూపర్ ఉంది చాలా మంచి పాట అది అంటే దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క అమ్మాయిది ఒక్కో డిఫరెంట్ స్టెప్ అన్నమాట ఇది ఇంటి ఇంటి పక్కనుంటుందో ఇంగ్లీషు బొమ్మ ఈడు చూస్తేనేమో ఇంపుగుంది మల్ల ఫస్ట్ ప్లాను సెట్ చేసి సెయ్యి గిట్ట ఊపితేను ఓయ్ ఫస్ట్ ప్లాను సెట్ చేసి సెయ్యి గిట్ట ఊపితేను అరే షేటాపు అంటుందిరో పిల్ల బాషు టెడ్డు అంటుందిరో ఇట్లా ఒక్కొక్క అమ్మాయి మళ్ళీ పోలీస్ లైన్ లో ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ నాన్నగారు లాటి కట్టే తెచ్చారు ఇలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అసలు అంటే ఇంకా యంగ్స్టర్స్ యూత్ ఫుల్ అప్పుడే దుంకుడే అన్నమాట సో మనకు కాలర్ వచ్చింది చూద్దాం హలో 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 హాయ్ ఎవరు నాగేంద్ర మియాపూర్ నాగేంద్ర గారు ఎట్లున్నారు బాగున్నామండి ఏం చేస్తున్నారు నేను ప్రస్తుతానికి అయితే పడుకుని మీ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నా అవునా లేచి చూడండి పడుకునేట్లా చూస్తారు కానీ పడుకునే చూస్తున్నా మీ ప్రోగ్రామ్ నమ్మలేకపోతున్నా నమ్మాలి తప్పదు కానీ ఒకటి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన ఒక విషయం ఉంది చెప్పండి మాకు తెలియని కళాకారులు అందరినీ మాకు తీసేసి చూపిస్తున్నా కరెక్టే కదా చూపెట్టాలి కదా నిన్న ఎవరినో చూపించారు నాకు గుర్తులేదు కొద్దిగా ఈ రోజు సార్ క్లైమేట్ గారు అని చెప్పి అన్నారు కానీ ఆయన అసలు పేరు ఏంటో చెప్పట్లేదు ఏ క్లెమెంట్ అసలు పేరు ఆయన పేరు ఏదో ఉంటది కదా అసలు పేరు ఏదో ఉంటది కదా క్లెమెంటే అతని పేరు మాట్లాడతారా ఈజియర్
సార్ ఇవ్వండి మాట్లాడతాను నేను. హలో సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ క్లైమేట్ గారు మాకు అసలు మీ గురించి అసలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణలోని సగం మందికి తెలియదేమో మీ గురించి. అవునండి అవునండి అవునండి. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి తెలుస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాకైతే నిజంగా మీరెవరో కూడా నాకు తెలియదు అసలు సార్. అంటే నాకు అంటే టైం దొరకదు మాకు మీకు మాయాదారి మైసమ్మ పాట అయితే తెలుసు కదా పేపర్ లో చదువుతాం చూస్తాం అంతే గాని ఈ ప్రోగ్రామ్ వల్ల మీరంటే ఎవరో ఏంటి అనేది అందరికి తెలుస్తా ఉన్నది. థ్యాంక్ యూ సార్. మీరు మాయాదారి మైసమ్మ పాటిన్నారా? మాయాదారి మైసమ్మ పాట అంటే 16th సినిమాలో ఎక్కడో విన్నా నేను కాలేజ్. ఇప్పుడు ఇప్పుడు ఫుల్ అట్లాంటి పాటలే ఉంటాయి ఫుల్ ఇగా మీరు లేచి దుంకుడే మస్తి నుండి ఇంకా ఎండ్ వరకు ఫుల్ వాడిపిస్తాను. ఇంట్రెస్ట్ అండి నేను బాగా ఇంట్రెస్ట్ నాకు ఈ పూర్వకాలం ఎవరు బయటికి తీసుకురావట్లే. థ్యాంక్ యూ సో మచ్. మేము ఫుల్ తీసుకొస్తాం ఇంకా చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ V6 న్యూస్. టేక్ గుడ్ కేర్. బాయ్. సో ఒక మంచి పాట ఒక ఫుల్ పాట పాడదామా? తప్పకుండా. ఇక లేచి సీట్లు కొట్టరు సీట్లు కొట్టకపోతే మేము పాడము. నా కెరీర్ లో నాకు ఇష్టమైన పాట. ఓకే. అంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో నన్ను ఇంకో టీవీ ఛానల్లో కూడా ఒక యాంకర్ నన్ను అడిగారు ఏంటి సార్ మీరు ఎప్పుడు అంత అమ్మాయిల మీదనే పాటలు రాస్తారని. బట్ భగవంతుడు సృష్టించిన సృష్టిలో అమ్మాయి కంటే అందమైనది ఏదైనా ఉందండి? ఎనీథింగ్ బ్యూటిఫుల్ విల్ బి కంపేర్డ్ బై కరెక్ట్. అమ్మాయి అంటే ఒక్కొక్క అమ్మాయి నవ్వితే అందంగా ఉంటుంది మీలాంటి వారు మాట్లాడితే అందంగా ఉంటుంది కొంతమంది అలా నడుస్తూ పోతుంటే అందంగా ఉంటారు. ఒక్కొక్క కవిది ఒక్కొక్క భావాన్ని ఎలా పలికించారంటే ఒక అమ్మాయి నవ్వితే అందంగా ఉంటుంది. అదే ఒక కవి గారు ఏం రాశారు, నీ నవ్వులే వెన్నెలని వెన్నెలని హరివిల్లులని ఎవరే మేము అంటే అనని ఏం చెప్పను ఏది చాలవని. ఇలా ఒక్కొక్క కవి ఒక్కొక్క రకమైనటువంటి యాక్సెంట్స్ ని ప్రెజెంట్ చేశారు. అలా నేను నాకు చాలా ఇష్టమైన పాట అండి ఇది. అంటే ఇది యాక్చువల్గా నేను మా మిస్సెస్ కోసం రాశాను. ఓ వావ్. మనం చూస్తున్నారా మీకోసం పాడతారా ఇప్పుడు? తప్పకుండా. ఫుల్లీ మేమే సీటిల్ బజాయిస్తాం. లంబా లంబా కంబా మీద జంబాల కిడి పంబాలంట జంబాల కిడి పంబా మీద లంబా లంబా కంబాలంట రంబ లాంటి చిన్నదానివే ఓయి నల్ల నాగు నడక దానివే ఓయి నల్ల నాగు నడక దానివే ఓయి రమ్మ నల్ల నాగు నడక దానివే బలే బలే బంగారు బొళ్ళు ముత్యమని ముందు పళ్ళు బలే బలే బంగారు బొళ్ళు ముత్యమని ముందు పళ్ళు ఒళ్ళు మీద మనసు మల్లెలే ఓయిరమ్మ పళ్ళని పసందు చేస్తేనే ఓయ్ ఒళ్ళు మీద మనసు మల్లెనే ఓయిరమ్మ పళ్ళని పసందు చేస్తేనే. అంటే అమ్మాయిలో ఉన్నటువంటి అందాలను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో సిరిగల సింగారిసిగ సిగలున సాంబ్రాణి పొగ సిరిగల సింగారిసిగ సిగలున సాంబ్రాణి పొగ సిగ చూస్తే సిర్రుమంటది ఓ ఈరమ్మ పొగ వాసన మస్తుగొస్తది లంబా లంబా కంబా మీద జంబాల కిడి పంబాలంట జంబాల కిడి పంబా మీద లంబా లంబా కంబాలంట ఇలా డిఫరెంట్ గా నాకు చాలా ఇష్టం అండి. ఓకే. అసలు భారతంటే కూడా ఇక మన దోస్తులు అయితే వాళ్ళ ఫుల్ అంటే కొంచెం దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి ఎవరు చదువుకునే వాళ్ళు అయితే ఇక కొంతసేపు పడుతుంది మీకు మళ్ళీ ట్రాక్ లో పోవడానికి. సో హౌ డిడ్ యూ గెట్ కెరియర్ లాగా ఎప్పుడు తీసుకున్నారు అది మనం బ్రేక్ తీసుకొని ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఫుల్ రెడీ ఉండండి. మస్తు మస్తు జోష్ ఒక్కటే డాన్సులు మనం మళ్ళీ జాతర చేసుకుందాం. సీ యూ 2 సెకండ్స్ వాపస్ వచ్చేస్తా ఏడిపోకుండ్రి. We are
బ్యాక్ మిమ్మల్ని ఇంకా ఫుల్ ఫుల్ జోష్ దేనికి. సో క్లెమెన్ గారు, హౌ డిడ్ యు అంటే కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది మీది? నేను 87లో నేను అక్కడ పాడాను చెప్పాను చూసారా, ఆ రోజు అక్కడ గన్నోరి యాదగిరిరావు గారు డిఆర్సీ అధినేత గారు ఉన్నారు. ఓకే, ఆయన నన్ను చూశారు. అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఓకే, నేను ఒక పాట పాడి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఆయన నన్ను చూసి మోహన్ కృష్ణ వారితో నాకు అబ్బాయి కావాలి ఆ రోజు పాడిన అబ్బాయి అన్న. ఓకే, అంటే వాళ్ళు ఏం చేస్తారు నాకు ఇంటికి అబ్బాయిని పంపించారు. ఒక అబ్బాయిని పంపించి మిమ్మల్ని డిస్కో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు, మీకు ఛాన్స్ ఇస్తారంట. అంటే నేను వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ట్యూన్ ఇచ్చారు నాకు. ఓకే, అది అప్పుడు చాలా టాప్ మోస్ట్ ట్యూన్. అది అవర్ మల్ల జచ్చిన్ త్యాల చాన్ల తుజాగ పుణ్యాల అతాన మాన్ల చేదర్ చీని కాలీ మైన లాగలీ దోలేలా జౌవా లాగలీ దోలేలా మజన విన పోపటహా లగలా మిఠ మిఠ బోలేలా. ఈ ట్యూన్ ఇచ్చారు మాకు. ఇది ఏం లాంగ్వేజ్? ఇది మరాఠీ అండి. మరాఠీ. ఓకే, నేను టోటల్ ఒక 8 లాంగ్వేజెస్ పాడతానండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ. సో ఇవన్నీ మీకు ఈ లాంగ్వేజ్ తెలుసా లేకపోతే యూ జస్ట్ సింగ్? లేదండి, వినడం పాడడం మాత్రం అంతే. ఆ లాంగ్వేజెస్ అంటే ఒక పాట పాడేప్పుడు నేను దానికి సంబంధించిన ఆ కాస్ట్ వాళ్ళని పిలిచి దీని అర్థం ఏంటి, ఇది ఏంటి అని ఆ స్లాంగ్స్ అన్ని కరెక్ట్ కనుక్కుని పాడకుండా అదేంటి దాని అర్థం ఏంటి స్టడీ చేసుకుంటాను. అప్పుడే మనకి ఆ ఫీల్ తో పాడొచ్చు. మనకు కాలర్ వచ్చింది, చూద్దాం. హలో హలో హలో. హాయ్, ఎవరు? హాయ్, కార్తీక్. సత్యం, నిర్మల్ మీకు తరచుగా ఫోన్ చేస్తుంటాను. నిర్మల్ గారు, సత్యం గారు, నిర్మల్ గారు ఎట్లున్నారు? ఫైన్ ఫైన్, థాంక్ యూ. సో ఏం చేస్తున్నారు? నేను 9 నుంచి కలుస్తున్నాను మీకోసం. తెలుసు నాకు, ముచ్చట పెట్టడానికి రెడీ ఉంటారు. వాళ్ళు చూసినా మస్తు ఉంది కదా. క్లెమెంట్ బాగా చెప్తాడు. వాడు మీరు డాన్స్ ఆడుతున్నాడా? ఫుల్ మాట్లాడండి. క్లెమెంట్ అన్న నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్కారం అన్నా. అమ్మా, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక పాట పాడింది కదా. అమ్మా, అంటే అమ్మాయి కంటే అందమైంది ఏది లేదన్నారు కదా. అవునమ్మా, వాస్తవం. కానీ ప్రకృతి అందకంటే అన్నిటికంటే అందమైంది. భగవంతుడు ప్రకృతినే దీంట్లో కలిపి పెట్టాడు. అయితే అంటే ఫస్ట్ మనకు వచ్చేది ప్రకృతి. అవును. అయితే నేనేనంటే ఈ అమ్మాయి కంటే అందమైనటువంటి ప్రకృతి మీద మీరేమన్నా జానపద గేయాలు రాసిండ్రా? ఉన్నాయమ్మా. ఉన్నాయా సార్? మీరు రాసినాయి? ఉన్నాయి ఉన్నాయి. మీకు కావాలా పాట? అదే అదే మీకోసం. ప్రకృతి మీద ఒక మంచి పాడిగో. అందరి కన్నా ఒకటే రకం ఉండే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది. సో మీకోసం ఒక మంచి పాట డెడికేటెడ్ టు యూ. చూడండి, ప్రకృతి గురించి పాడండి. ప్రకృతి గురించేనా? ప్రకృతి గురించి. కానీ ఇంతకు ముందు మనం ఏదో డిస్కస్ చేసిన పాట, ఆ పాట అయిపోయినాక వి విల్ సింగ్ దట్. ఓకే, రైట్. అయితే ఆ విధంగా ఆయన నన్ను చూసి పిలిచాడు. పిలవగానే ఆ ట్యూన్ ఇచ్చారు. నాకు ఇచ్చారు, లింగరాజు గారికి, ఇద్దరికి ఇచ్చారు. దీనిపైన మీరు అమ్మవారి పైన రాసుకుని రావాలి, ఎవరిది బాగుంటే నేను ఇది క్యాసెట్ లో పెడతానన్న. సరే ఓకే రైట్ అని నేను తీసుకెళ్లిపోయాను ఇంట్లో. అప్పుడు నా టేప్ రికార్డర్ కూడా లేదు. మా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్యాసెట్ దాంట్లో వేసి విన్నాను. విని అప్పటికప్పుడే దాన్ని లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్ల నాగు శక్తివరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి శక్తివరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి. ఇది నేను రాసా. మోహన్ కృష్ణ గారు, మోహన్ మోహన్ కృష్ణ. అయితే అప్పుడు నేను కొత్త కదండి నాకు. అయితే ఫస్ట్ క్యాసెట్ నాది అదే. నేను అమృతవాణిలో అప్పుడు 2-track రికార్డింగ్ ఉండేది, స్కూల్ రికార్డింగ్. అది ఇప్పుడంటే ట్రాక్స్ మల్టీ ట్రాక్స్ మనం ఎట్లయినా పాడవచ్చు. అప్పుడు అలాంటి ఫెసిలిటీ లేదు. ఒక పాట మొదలైందంటే రిధమ్స్ అన్నీ ఉండేవి, కంటిన్యూ పాడుతూ వెళ్ళిపోవాలి తప్పు లేకుండా. ఒకవేళ ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ మొదటికి రావాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి పాడాలి. నా అదృష్టానికి నేను ఆ పాట నేను టేక్ వెళ్ళాను. సెకండ్ టేక్ లోనే పాట ఓకే అయిపోయింది. సెకండ్ టేక్ లోనే పాట పర్ఫెక్ట్ గా వచ్చేసింది. కానీ ఆ పాట బయటకు వచ్చిన తర్వాత నేనే పాడానని నేను ఎవరికి చెప్పాలి? ఎవరు నమ్మరు. అయితే ఆ పాట మోగుతుంది మొత్తం, ఎక్కడ హారన్ లో చూసినా అదే పాట. ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం అవుతుంది కానీ ఎవరికైనా చెప్తే నమ్మట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే దానిపైన నా పేరు లేదు, నా ఫోటో లేదు, ఏమీ లేదు.
ఒక చిన్న అదేంటి ఇట్లా ఒక బొమ్మ పెట్టేసి రిలీజ్ చేసేసాడు ఆయన. నాది కదా దేవుడిది. నేను నా ఫ్రెండ్స్ కి చెప్పాను ఈ పాట నేను పాడానంటే వాళ్ళు నన్ను కోపం ఏం లేదు అక్కడ నా ఏం ఎవిడెన్స్ లేదు. తర్వాత నేను మాకు షాప్ ఉండేది, ఆ షాప్ కి వెళ్తున్నప్పుడు ఒక మైక్ సెట్ అయిన బాక్స్ లో హెవీ సౌండ్ పెట్టి పాట పెట్టాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అన్నా ఈ పాట నేనే పాడాను. ఆయన నన్ను చూసి నవ్వి, ఈ క్యాసెట్ ని నేను ఎంత కష్టపడి తెచ్చాను తెలుసా, నువ్వేమో నువ్వు పాడాను అంటున్నావు నవ్వినాడు ఆయన. నిజమే, దాని మీద నా పేరు లేదు, ఊరు లేదు, ఏమి లేదు. నేను వచ్చేసాను అక్కడికి. తర్వాత అది చాలా హిట్ అయిందండి ఆ పాట. దాంట్లో నీ పెద్ద చిక్కు వచ్చినాదురు, తర్వాత ఇలాంటి మంచి మంచి హిట్ నెంబర్స్ ఉండి. అప్పుడు ఆ పాట హిట్ అయిన తర్వాత ఆయన మళ్ళీ అప్పుడు నా ఫోటో దాంట్లో నా పేరు అంతా వేస్తే అప్పుడు నమ్మినారు పబ్లిక్. అరే కరెక్ట్, ఇంకోటి ఏంటంటే నా డ్రాబ్యాక్, నేను ఎప్పుడు వెనకాలే, నాకు ఇలాంటి పబ్లిసిటీ అంటే నాకు ఇష్టం ఉండదు రియల్గా. అది కానీ ఈ మధ్య టాలెంట్ ఉంది కదా, అవసరం లేదు ఇంకా మీకు పబ్లిసిటీ. అయితే నాకు ఎవరితో ఎటువంటి అవార్డు లేకున్నా నన్ను మెచ్చి నా పాటలు విని నాకు ఇచ్చేటటువంటి రివార్డులే చాలా గొప్పవి, అది మా ప్రేక్షకులు. ఈరోజు కూడా మహంకాళి జాతర వస్తుందంటే నా ఆల్బమ్ కోసం వెయిట్ చేస్తారు అందరూ. ఫోర్ ఫైవ్ ఆల్బమ్స్ వస్తుంటాయి నావి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరు లిరిక్స్ మీరు ప్రిపేర్ అవుతా ఉంటారా అంటే దిస్ మా జాతరకి? అంటే వాళ్ళు చెప్పినప్పుడే ఆ నైట్ కూర్చుంటాను. ఓకే, ఆ నైట్ కూర్చొని ఏ ట్యూన్ లో చేస్తే పబ్లిక్ అది టచ్ అవుతుంది, ఎలా ఉంటే టచ్ అవుతుంది, ఇది ఎక్కడ కిక్ ఇస్తే పబ్లిక్ లో ఇది మూవ్ అవుతుంది. ఓకే అని చెప్పి, సో మీ అంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో ఆల్బమ్స్ చేసిండ, ఎవ్రీ ఇయర్ యూ కమ్ అప్ విత్ అ డిఫరెంట్ ఆల్బమ్. సో దాంట్లో హిట్ అయిన ఒక రెండు పాటలు పాడతారా మాకోసం? తప్పకుండా. ఒక కాల్ తీసుకొని పాడదాం. తప్పకుండా. హలో హలో హలో, కార్తీక్ అక్కనా? హాయ్, ఎవరు? ఊషలి. నేను నిఖిల్. నిఖిల్ తమ్మి, ఎట్లు నువ్వు? మంచిగా ఉన్నా. ఏం చేస్తున్నావు? ఎడికి కాలింగ్? నేను సిద్దిపేట్. ఏం చేస్తుంటావు తమ్మి? స్కూలా? ఆ స్కూల్ పోతున్నావా? స్కూల్స్ ఏడ్చుకుంటా పోతున్నా? నవ్వుకుంటా పోతున్నావా? నవ్వుకుంటా. వెరీ గుడ్. జాతరలో డాన్స్ అన్నావు ఎప్పుడన్నా? ఆడలే. ఇప్పుడు ఇప్పుడు డాన్స్ ఆడుతున్నావు టీవీ ముంగట? మాట్లాడతావు అంకుల్ తోని, క్లెమెంట్ అంకుల్ తోని? మీతో మాట్లాడతా. చెప్పుతా మీ ఏం సంగతి, ఏమన్నా పాట కావాలా నీకు? ఇంకో మా తమ్ముడు మాట్లాడతాడంట. ఈ చిన్న తమ్మి. హలో. హాయ్ చిన్న తమ్మి. ఎవరు? నితిన్ వాళ్ళ తమ్ముడిని పేరేంది? నిహాల్. తమ్మి ఎట్లున్నావు? బాగున్నావా? ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా? ఇగో మంచి పాటలు పాడతా, ఇక్కడ నేను కాదు అంకుల్ పాడతాడు, మంచిగా ఎంజాయ్ చేయి. అమ్మ నాన్న మంచి పాలు తాగు, పాలు తాగిపిస్తే తాగు, అల్లరి చేయకు, స్కూల్ కి మంచిగా పో, బై బై, టేక్ కేర్. సో ఇంత చిన్న చిన్న చిట్టుపుట్టి గ్యాంగ్స్ కూడా చూస్తున్నారు ఇవాళ. సో జాతరలో మంచి హిట్ అయినా ఒక రెండు పాటలు మనం కంప్లీట్ గా పాడదాం ఫర్ ఆల్ ఆర్ దోస్తులు అవుట్ దేర్. మంచిగా ఇన్నుడే కాదు సీటీలు కొట్టి డాన్స్ ఆడాలి, అప్పుడే వాడతాం. నల్ల నల్ల నిదాన నడుము సన్న నిదాన, నల్ల నల్ల నిదాన నడుము సన్న నిదాన, చూడసక నిదాన సుక్కల్ల చిన్నదాన, అరే చూడసక నిదాన సుక్కల్ల చిన్నదాన. ఆ మందులోడే మన్నాడే పిల్లో మాయలోడే మన్నాడే, ఓ పిల్ల మందులోడే మన్నాడే పిల్లో మాయలోడే మన్నాడే. చూమంతరు కాలి ఇటు జాయగిద్దుకుసారి, చూమంతరు కాలి ఇటు జాయగిద్దుకుసారి, లగ్తి హై నకరే వాలి తెరి జసి మేరీ సాలి, లగ్తి హై నకరే వాలి తెరి జసి మేరీ సాలి. పాసాజ పరదే వాలి బంజా మేరీ ఘర్ వాలి, పాసాజ పరదే వాలి బంజా మేరీ ఘర్ వాలి. ఆ మందులోడిట్టన్నాడోయ్ మామో మాయలోడిట్టన్నాడోయ్, ఆ మందులోడిట్టన్నాడోయ్ మామో మాయలోడిట్టన్నాడోయ్. సూపర్.
అసలు మీరు పక్క హైదరాబాద్ అనిపించింది. అందులో ఉర్దూ అది అసలు మన భాష ఉంటుంది కదా, తెలుగు భాష వేరే ఉంటుంది, తెలుగు ఉర్దూ రెండు. నేను నా పాటలు ప్రతిది కూడా అలా మిక్స్ చేస్తూనే రాస్తాను నేను. అప్పుడే జనాలు ఇట్లా మంచి ఫీల్ అయిపోయి ఫుల్ ఇంకా జోష్. ఇప్పుడు మీరు మాదర్ మైసమ్మలో కూడా నన్ను పరేషాని చెయ్యకి అని ఉంటుంది, గాబర పెట్టి గాయబు కాదు, ఇలాంటి డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. అదే పెద్ద హిట్ కదా ఆ పాటల. ఇప్పుడు ఇప్పుడు మేము చేసినటువంటి ప్రయత్నాలనే సినిమాల్లో చేస్తున్నాం. ఒకప్పుడు అదంతా ఏం లేదు. ఇప్పుడు నేను పాట ఊరూరు తిరిగేదా నానా గంగువాయ్, పులిగడ్డలమ్మేదా నానా గంగువాయ్, వస్తున్నాడొస్తున్నాడే ఓ గంగువాయ్, నీ మోగాడొస్తున్నాడే నా గంగువాయ్, యాడీకి రట్నీలోడా ఓ సాయన్న, రాజైతే మొగుడవుతాడా నా సాయన్న, ఉల్లానే నొల్లానయ్యో ఓ సాయన్న, మెల్ల కన్ను గుడ్డివాడు నా సాయన్న. దీన్నే సినిమాలో తీసుకొని లాలు దర్వాజా కాడా నా ముద్దుల రాంబాయి, లాల్లబ్బరు బొమ్మ నా ముద్దుల రాంబాయి, ఇలా కొంచెం అలా చేసుకుని అంటే ఒక ట్యూన్ చేయాలంటే అంటే పాటకి స్వరమే చాలా ముఖ్యమైనది, స్వరకర్త. ఆ స్వరం వచ్చేసిందంటే పాట మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. కరెక్ట్. ఆ ఆలోచించడమే స్వరాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. కానీ సినిమాలు ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్నవి మాకు తీసుకొని కొంచెం అటు ఇటు చాలా బాధ, కోపం రాదండి. కానీ వాళ్లకు వాళ్ళు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, మరి వాళ్ళకు కూడా మనస్సాక్షి అనేది ఉండాలి కదా. అరే ఇది ఎవరి పాట, మనం తీసుకుంటున్నాము, పోనీ వాళ్ళని కన్సల్ట్ చేద్దాం, అది ఉండదు ఇంగిత జ్ఞానం. ఏం చేస్తామండి, ఫోక్ సాంగ్స్ ఇవి, మేము ఎంతో కష్టపడో ట్యూన్ చేసి దానికి బీజంకి మ్యూజిక్స్ వేసుకుని దాన్ని అంత చేసి పబ్లిక్లోకి వదులుతాం, ఇంకా జనం పాట అయిపోతుంది. జానపదం అంటే జనం పాట, జనంలోకి వెళ్ళిన తర్వాత ఇక అందరికీ హక్కు ఉంటుంది దానిపైన, దానిపైన ఇంకా మా హక్కు లేనట్టే లెక్క, వాటిని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. కానీ మనం ఏం చేయలేము, అంటే వాళ్ళు పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసుకుంటారు, మనం వాళ్ళని మనం టచ్ చేయలేము. సినిమాలలో వాడినా మళ్ళీ? నేను చేయలేదండి సినిమాలకు, అంటే అవకాశాలు రాలేదు. అంటే నేను ఈ రోజుల్లో టాలెంటెడ్ పర్సన్స్కి మాత్రము రోజులు కావు, వాస్తవం చెప్తున్నా. ఏమి రాకుండా బాగా మాట్లాడతారు చూడండి, తీస్ కుమార్తెం పచ్చేసి కుమార్తెం వాళ్ళకే అవకాశాలు ఉంటాయి. సలీం ఫేకుల అంతే, తురుంకాన్లు అలాంటి వారికి అవకాశాలు. ఇప్పుడు మేము ఇప్పుడు మాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి దీన్ని ట్యూన్ చేయమంటే అప్పుడే చేసేస్తాం మేము. అంత అంటే అది భగవద్దత్తంగా సంక్రమించినటువంటి ఆస్తి. దీన్ని చెప్పాలండి, అందుకనే మీ పాట ఎవ్రీబడి ఇస్ యు నో ఓనింగ్ దట్ సాంగ్. మైదారి మైసమ్మ అసలు ఇట్స్ ఇన్ అవర్ హార్ట్స్. సో అదే మీకు ఒక పెద్ద యు నో ఇట్స్ చాలండి, మేము దాంట్లో సంతృప్తిగా ఉన్నాం. మాకు సినిమా కావాలి. ఇప్పుడు ఈ రోజు సినిమాల్లో ఎన్నో మ్యూజిక్స్ చేస్తున్నాయి, ఎన్నో పాటలు వస్తున్నాయి, కానీ స్టాండ్ బైగా ఉంటున్నాయా? ఈ రోజు వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ మేము చేసినటువంటి సత్సంప్రదాయాలకు సంబంధించి ఆ సంస్కృతికి సంబంధించినటువంటి పాటలు, జానపద పాటలు, అసలు పాట పుట్టిందే జానపదం నుండి. అటువంటి పాటల్ని మేము తీసుకొచ్చి దాన్ని పబ్లిక్ ప్రజెంట్ చేస్తున్నాము, అవి స్టాండ్ బైగా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక గణేష్ రావు గారు పాడిన జిలేలమ్మ జిట్టా తీసుకోండి, చలపతిరావు గారు పాడినటువంటి కోడిబాయి లచ్చమ్మ తీసుకోండి, మా ఎమ్మెల్యే నరసింహమూర్తి గారు పాడినటువంటి మామా నాగులో తీసుకోండి, మనుషుల హృదయాల్లో అలా జరగని ముద్ర వేసి నిలిచిపోయినాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. ప్లీజ్ ఇట్లాంటి టాలెంటెడ్ వాళ్ళని తీసుకోండి, మన మూవీస్లో కూడా ఫుల్ పాటలు పాడిపించేసి యూనో ఆ టాలెంట్ అనేది బయటికి రావాలా. ప్లీజ్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మన ఒక కాలర్ వచ్చేసి చూద్దాం. హలో, హాయ్, ఎవరు? సతీష్ గారు, ఎట్లున్నారు? హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుండి మాట్లాడుతున్నాను. సతీష్ గారు, టీవీ వాళ్ళని తక్కువ చేయరా ప్లీజ్. నాకేం అనిపిస్తుంది, మళ్ళీ కట్ అయిపోతాయి కదా మీకు కస్టమర్ కాల్. మాట్లాడండి ఈజియర్. హలో అన్న, నమస్తే. నమస్కారం సతీష్ గారు, నమస్తే. సార్, మీ పాటలు అంటే చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పుడో మేము చిన్నప్పుడు ఉన్న పాట సార్, మైదారి మైసమ్మ. తర్వాత ఇప్పటి వరకు కూడా అది ఎవరి పాటనే సార్ అది మీది. అవునమ్మా, అవునమ్మా. అయితే మీరు అప్పుడు ఓసీడీకి వచ్చారు కదా సార్, మీరు ఇక్కడ బోనాలప్పుడు మీరు వస్తారు కదా? అవునమ్మా, వస్తాను నేను.
అప్పుడు నేను మీతో రెండు మూడు సార్లు కూడా కలిసిన సార్ మీతో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఆల్బమ్ మీరు ఎప్పుడు చేస్తారు సార్? మీరు ఏంటమ్మా నెక్స్ట్ ఆల్బమ్ ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ రెండు అయిపోయినాయి అమ్మా, మూడు అయిపోయినాయి. ఎస్విసి కంపెనీది అయిపోయింది, లక్కీ ఆడియోస్ అయిపోయింది, డి ఆడియోస్, మూడు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో ఆల్బమ్ బ్యాలెన్స్ ఉందమ్మా, ఇంకో కంపెనీకి చేస్తున్నాను. అంటే దాంట్లో ఒక పాట మీకు వినిపిస్తాను, చాలా మంచి పాట. మీ అభిమానం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, కీప్ వాచింగ్ అండ్ మస్త్ ఎంజాయ్ చేయండి ఎండ్ ఆఫ్ ది డే వరకు. బై బై. ఓ చిన్న బ్రేక్ తీసుకుందామా మనం, అంటే కొంచెం మన స్టైల్లా కొంచెం డప్పు కొట్టి అట్లాంటి తీసుకుందాం. ఓ ఎస్ తప్పకుండా అన్న, జరా బ్రేక్ కొడతారా జరా? విల్ టేక్ అ షార్ట్ బ్రేక్, ఏడికి పోకుండా స్టే ట్యూన్, ఐల్ బి బ్యాక్ ఇన్ 2 సెకండ్స్. సూపర్ డూపర్ ఫుల్ ఎంజాయ్ అండి. సో ఒక మంచి పాట పాడదామా. అవునండి, అంటే నేను మీకు డిఆర్సి గురించి చెప్పాను, తర్వాత నన్ను అసలుగా ఒక స్టేజ్కి తీసుకొచ్చింది ఎస్విసి రికార్డింగ్ కంపెనీ. ఓకే. వంగూరి మల్లేష్ యాదవ్ గారు, అంటే ఈ జానపద గీతాలను జానపద సంస్కృతిని నిజంగా కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే శ్రీ మల్లేష్ యాదవ్ గారు అండి దీనికి కారణం. ఆయన ఒగ్గు కథలు కానివ్వండి, జముకు కథలు, తర్వాత కిన్నెర కథలు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ని ఆయన ప్రజెంట్ చేశారు మల్లేష్ యాదవ్ గారు. ఇప్పుడు వాళ్ళ కంపెనీకి నేను పర్మనెంట్ సింగర్గా పాడుతున్నాను, 1999 నుండి ఇప్పుడు స్టిల్ పాడుతూనే ఉన్నాను. 25 ఇయర్స్, ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్. 87లో వచ్చాను. సో 25 ఇయర్స్ నుంచి 3000 పాటలు రాసిన. ఎక్కువనే ఉంటాయండి. మోర్ దెన్ దట్. అవునండి. సూపర్ డూపర్. సో ఆ 25 ఇయర్స్లో మీకు నచ్చిన పాటలు వేరే వాళ్ళు రాసినా కానీ యునో యూ రియలీ ఎంజాయ్ పాటలైనా? అవునండి, అంటే జానపదం అంటే ఎవరు రాసినా చాలా బాగుంటుంది. ఇవాళ మన 25 ఇయర్స్ సెలబ్రేషన్ అనుకోండి విత్ ఆల్ ఆర్ దోస్త్. నాకు ఇష్టమైన పాట అండి ఇది. ఎడ్లు బాయ్ గొడ్లు బాయ్ ఎలమదొరల మందబాయ్ గొళగమ్మని పోతే కందిరి గరిచిపాయ్ కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది ఎడ్లు బాయ గొడ్లు బాయ్ ఎడమ దొరల మందబాయ్ ఎడ్లు బాయ గొడ్లు బాయ్ ఎడమ దొరల మందబాయ్ మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మోటారెల్లిపాయ్ మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మోటారెల్లిపాయ్ అర్ర కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది ఓయ్ కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది లచ్చన్న దారిలోన లంబాడి లాగపాయే లచ్చన్న దారిలోన లంబాడి లాగపాయ్ శివులాడి సంతలోన పోతలింగని ఆటలాయ్ పండి బాయ బస్సు బాయ్ పేనిగుంట రేలుబాయ్ పండి బాయ బస్సు బాయ్ పేనిగుంట రేలుబాయ్ మల్లెపూలు దింపబోతే తుమ్మెదొచ్చి గరిసిపాయ్ మల్లెపూలు దింపబోతే తుమ్మెదొచ్చి గరిసిపాయ్ అర్ర గంపబాయల చమ్మది పూల గంపబాయల చమ్మది ఓయ్ గంపబాయల చమ్మది. చలపతిరావు గారు పాడారండి. సో మీరందరు కలిసి ఎప్పుడైనా అంటే యు గో అవుట్ ఇట్లా దావత్లు అయితే కూర్చుంటారా? అప్పుడు ఇంకా ఫుల్ ఇక మస్తే. అంటే నేను యాక్చువల్గా నాకు ఆర్కెస్ట్రా ఉందండి, ఓన్ స్వీట్ బీట్ ఆర్కెస్ట్రా అని. చాలా ఆర్కెస్ట్రా షోస్ చేస్తుంటాను. స్పెషల్గా నన్ను ఈ ఒక హాఫ్ అన్ అవర్ నాది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గురించి నన్ను పిలుస్తారు ఇలాంటి పాటల కోసం. హాఫ్ అన్ అవర్ నేను అప్పటికప్పుడే వాళ్ళ పైన పాటలు వాళ్ళ పేర్లను తీసుకుని దాని మీద అప్పటికప్పుడే జోడించి పాడేస్తా. దానికోసం నన్ను ప్రత్యేకంగా పిలుస్తారు. అంటే పేరు మీద కూడా పాడేస్తా? అప్పటికప్పుడే పాడేస్తా. నా పేరు మీద పాడతారా? తప్పకుండా.
చిన్న స్టార్ లిటిల్ స్టార్ పెద్ద స్టార్ రా చిన్న స్టార్ లిటిల్ స్టార్ పెద్ద స్టార్ రా మన కత్తి కార్తీక బలే సూపర్ స్టార్ రా మన కత్తి కార్తీక బలే సూపర్ స్టార్ రా వావ్ మస్త్ అంటే అంటే ఎవరి మీద బాడినా కానీ ఫుల్ ఖుషి అయిపోతుంది అంటే ఖుషి కాకుండా నా దిల్ అయితే ఖుషి అయిపోయింది డబ్బులు అయితే ఇట్లా వెజ చల్లుతారు నా పైన నిజంగా సో ఇంట్లో ఇంట్లో వరకు వచ్చిందా టాలెంట్ పిల్లలకి మా పెద్ద పాప పాడుతుందండి అంటే నేను ఈ ఫీల్డ్ కి తేలేదు అమ్మాయిని గుడ్ డాన్సర్ షీ ఇస్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ గుడ్ సింగర్ బట్ నేను ఈ ఫీల్డ్ కి అంటే తీసుకురాదలుచుకోలేదు అంటే పాటలు రాస్తుంటదా నీకు షీ హెల్ప్స్ యు వెన్ యు ఆర్ రికార్డింగ్ యా యా నో నో షీ జస్ట్ సింగ్ ఓకే అండ్ షీ ఇస్ కంపోజ్ డాన్సర్స్ ఆల్సో షీ ఇస్ వెరీ గుడ్ కోరియోగ్రాఫర్ మంచి కోరియోగ్రాఫ్ చేస్తుంది అంటే నేను కూడా ఈ ట్రెడిషనల్ డాన్సర్స్ లంబాడి ఇటువంటి ఏవేవైతే మన ఇండియన్ ట్రెడిషనల్స్ ఉన్నాయో నేను కోరియోగ్రాఫర్ వాడు అన్ని డాన్సులు కంపోజ్ చేస్తాను స్కూల్స్ కాలేజెస్ పెద్ద పెద్ద స్కూల్స్ సెంటాన్స్ సికింద్రాబాద్ సెంటాన్స్ బొల్లారం సెంటాన్స్ తార్నాక ఇలాంటి కొన్ని స్కూల్స్ లో మాకు ఓన్ గా కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్క్ కూడా ఉంది మాకు అంటే వాళ్ళు యాన్యువల్ డేస్ ఉంటాయి కదా యాన్యువల్ డేస్ ఉన్నప్పుడు మమ్మల్ని పిలుస్తారు కాంటాక్ట్ చేస్తారు ట్రెడిషనల్ ఏవేవైతే ఉన్నాయి ఇప్పుడు తమిళనాడు ట్రెడిషనల్ వరకు కరగాటం ఉంటుంది అదే మీరు గుజరాత్కి వెళ్తే దాండియారాస్ గర్భారాస్ ఉంటుంది అలాంటి కొన్ని డాన్సెస్ ని నేను పిల్లలకు నేర్పిస్తాను మామూలుగా మన దగ్గర అయితే ఫోక్ సాంగ్స్ ఉంటాయి తమిళనాడులో కూడా ఉంటాయి ఫోక్ సాంగ్స్ యాక్చువల్ తమిళనాడులో ఉన్నటువంటి ఫోకే డిఫరెంట్ అండి ఏదో ఒకసారి వాడండి అరే ఆల్ తోట భూబది నానడా అరే అమర తోట భూబదియో నానడా ఒరు పాటు నా పాడ ఒరే కేలడా అందే పాటు సొల్లం సంగతియే కేలడా ஒரு மத்தாளமா ஒரு கொத்தாளமா ஒரு நித்தாளமா ஒரு குத்தாளமா வாடி பொட்டே புல்லே உன்னோ யாரு தொட்டதில்லே சாமி எந்த சாமி அந்த சாமி கந்த சாமி ఏం అర్థం కాలే కానీ మస్తు జోష్ ఉంది సో ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతారు మీరు ఇట్లా మీ సాంగ్స్ వినుకుంటా ఇప్పుడు దావత్లకో లేకపోతే యూనో ఎనీవేర్ ఇట్లాంటివి నేను చాలా అంటే దావత్లకు నాకు టైం ఉండదు అని పోవడానికి ఆర్కెస్ట్రా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కానీ నాకు మా పిల్లలు మొన్న ఏదో ఎక్స్కర్షన్ సంథింగ్ రిసార్ట్స్కి వెళ్ళారు అక్కడ రెయిన్ డ్యాన్స్ సంథింగ్ ఈ మధ్య నేను పాట పాడి చాలా సూపర్ హిట్ గా నడుస్తుంది దడబుట్టించేవాడే దగడు మునగాళ్ళకే ఈడు మొగుడు దడబుట్టించేవాడే దగడు మునగాళ్ళకే ఈడు మొగుడు పాట అది కంప్లీట్ గా అది పెడుతూ వాళ్ళు డాన్స్ ఆడుతున్నారంట అయితే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే మా డాడీ వాడతారు అంటే వాళ్ళు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఇంకోటి ఈ మధ్య ఇంకో సూపర్ హిట్ నడుస్తుంది ఆ పాట బొంబాయి బొద్దునని దాని మనసు బొంబాయి అరే బొంబాయి బొంబాయి బొద్దునని దాని మనసు దని బొట్లా సీరా మీద నా మనసు దని బొట్లా సీరా మీద నా మనసు వచ్చే వంటెద్దు బండి పోయేటి రైలు బండి వచ్చే వంటెద్దు బండి పోయేటి రైలు బండి హా అరే సీరమిద సింగు నిల్పమ్ము ఓ చిన్నదన సీరమిద సింగు నిల్పమ్ము ఓ చిన్నదన సీరమిద సింగు నిల్పమ్ము ఓ చిన్నదన సూపర్ అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ నుంచి ఈ పాట టాప్ మోస్ట్ లో ఉంది ఇదే పాట ఎక్కడ డీజేలో చూసినా ఈ పాటనే బయట పార్టీస్ లో కానీ ఇంకా ఎండకు వచ్చేసరికి మాయదన మైసమ్ అయితే కంపల్సరీ నంబర్ ఇలాంటి పాటలే నడుస్తున్నాయి సో ఆ టైంలో అయితే ఇంకా చిన్న చిన్న ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లాంటి మీరు పాడిన పాటలు ఎంజాయ్ చేస్తున్నారంటే యు మస్ట్ యు షుడ్ ఫీల్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అసలు అది మా గొప్పతనం కాదండి మా పాటను ఆదరించేటటువంటి ఆ ప్రేక్షకుల గొప్పతనం అది యా వాళ్ళు లేకుంటే మేము ఎక్కడ ఉంటామండి ఈరోజు పెద్దవాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కానీ ప్రేక్షకుడు లేకుంటే మేము జీరో మా పాటలు వినాలంటే ఆ పాట ఒక స్థాయికి వెళ్ళాలంటే దానికి వాళ్ళే కారణం యా ట్రూ మీరు పాడితేనే కదా మాకు కూడా ఉంటుంది కాలర్ చూద్దాం హలో 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 హాయ్ ఎవరు సార్ మీకు లైవ్ మాట్లాడుతున్నారు సార్ ఎవరు
ప్రైమరీ సార్ తో మాట్లాడాను సార్. ఓ మాట్లాడండి, మీ పేరు? నరేష్ యాదవ్ అండి. నరేష్ యాదవ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నా సార్. ఫైన్ అమ్మా, ఫైన్ నరేష్, ఫైన్. సార్ మీ టీవీ వాళ్ళని తగ్గిస్తారా లేకపోతే కట్ అయిపోతుంది? మా దగ్గరే అవునమ్మా అవును, నేను ఎవ్రీ ఇయర్ వస్తాను కదా అక్కడికి. ఫుల్ ఎంజాయ్ చేయండి, సాంగ్స్ వినుకుంటా, పాటలు వినుకుంటా, డాన్స్ ఆడండి, బాయ్. సో ఇప్పుడు మీరు ఇట్లా రాస్తుంటారు కదా పాటలు, సో దానికి వెన్ యూ సిట్ అండ్ రైట్ ఏదైనా వర్క్ చేసినప్పుడు దేన్ని యూస్ ఇన్స్పైర్ అవుతారు, హౌ యూ గెట్ ద థాట్స్? అట్లా నేను ఏం చేస్తానంటే ఒక థీమ్ ఆలోచించుకుంటాను. అండ్ ఎవ్రీ పార్ట్ డిఫరెంట్ ఉండాలి కదా? అవును, అసలు థీమ్ ఆలోచిస్తాను. ఈ సంవత్సరం ఏం చేశానంటే హైదరాబాద్ స్లాంగ్, హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉంటారు పాపం, ఆ ముస్లిమ్స్కి ఫుల్ ఫ్లెడ్ సాంగ్స్ ఉండవు ఈ హైదరాబాద్ ఉర్దూ స్లాంగ్లో, కాబట్టి నేను ప్రతి నా పాటలో దాన్ని మిక్స్ చేస్తాను. శివ మేరా సాలా మే దో జోరు వాలా, శివ మేరా సాలా మే దో జోరు వాలా, గుంగురు బాలు వాలా ఓ గోరా గోరా సాలా, గుంగురు బాలు వాలా ఓ గోరా గోరా సాలా, గుంగురు బాలు వాలా ఓ జింగురు ముచ్చి వాలా, అరే సాలే సాలే సటక్ తెరే బైన్ కొల్లెకే పటక్, సాలే సాలే సటక్ తెరే బైన్ కొల్లెకే పటక్. ఇలా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తాను. ఈ సంవత్సరం ఏం చేశానంటే సలాం 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 వాలేకుం, హైదరాబాద్కే మన మేర రుస్తుం, చూసుకో చూసుకో పూరా మేరా దమ్, హమ్ కిసి సే నహీ నహీ కమ్. ఇది ఇలా డిఫరెంట్గా ప్రతి పాటను దీంట్లో ఈ 6-8 రిధమ్ వచ్చే వరకు రిధమ్ ఒకటే ఉంటుంది, ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి, ట్యూన్ మార్చేయాలి, రిధమ్ మాత్రం ఇదే ఉంటుంది. ట్యూన్స్ మారుస్తూ దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో అలా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ అనేది తీర్మారు కదా, ఒక లాస్ట్ సాంగ్ ఫుల్ తీర్మారిగా లేచింగా ఒకటే డించక్ డించక్. నువ్వురుకా నేనురుకా నీ ఎనకా నేనురుకా, నువ్వురుకా నేనురుకా నీ ఎనకా నేనురుకా, అరే బాలా బంగారు బాలా బాలా రావే సక్కా నీ లీలా, ఓయ్ బాలా బంగారు బాలా బాలా రావే సక్కా నీ లీలా, జిల్ జిల్ మంటుంది పిల్ల గులుగులు మంటుంది మళ్ళా, జిల్ జిల్ మంటుంది పిల్ల గులుగులు మంటుంది మళ్ళా, సుక్కాలాగున్నావే బాలా బాలా నిన్ను చూస్తేనే తాలా జాలా, ఓయ్ సుక్కాలాగున్నావే బాలా బాలా నిన్ను చూస్తేనే తాలా జాలా. సూపర్, అసలు we really enjoyed. It's you. A pleasure meeting you. Thank you and all the very best and thank you so much. Thanks a lot. Meeku oka 25 years of celebrations manam ippudu chestunnaru ankonni meeru and ma dostulandaru I think a full fida ayipenu and they all know who Clement is. Meer inka inka manchi manchi paatalu vaadala, mem I think a full okate dance lo dinchak dinchak dunkul ante. Pratyekanga mee V6 channel ki naa tarapuna ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టునైట్. థ్యాంక్ యూ. హే దోస్తుల్స్, ఫుల్ హలో దోస్తుల్స్ ఉన్నారా? ఫుల్ ఎంజాయ్ చేసింది కదా, ఒకటే డాన్స్ ఆడిందా? సో ఇట్లనే వీకెండ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా చిట్టిపొట్టి గ్యాంగ్స్, కొంచెం ఆ మోడ్లకి వెళ్ళి బయటికి వచ్చి చదువుకోండి అండ్ హ్యావ్ అ గ్రేట్ అండ్ లవ్లీ వీకెండ్. వర్షం పడితే మంచి ఎంజాయ్ చేయండి, ఇక్కడ గుళ్ళకి గోపురాలకి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళిపోయినాయి మమ్మీ డాడీతోని. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ ఆన్ మండే. రేపు వస్తలేం కదా, సో విత్ లోడ్స్ ఆఫ్ ముచ్చట్లు అండ్ ఫన్. టేక్ కేర్.